కల్కిలో ఈ మధ్యనే మనం చూసాము, అంత మంచి క్యాన్వాస్ ఉన్న సినిమాలో బ్రహ్మానందం గారిని చూడడం మనకి ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేము. అలాగే పురుషోత్తముడులో మనందరం రిలేట్ అయ్యే డైలాగ్స్తో మరోసారి బ్రహ్మానందం గారు మన ముందుకు వస్తూ ఉన్నారు. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. సో మీ మాటలు. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే నా తప్పు కాదు ఇది, 11 గంటలకే రమ్మన్నాడు. నేను 11 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎప్పుడు రమ్మంటారని. మీరు 12 గంటల లోపు ఉంటే సరిపోదు సార్ అన్నాడు. అదేంటో, ఆ 11 నుంచి 12 గంటల లోపు అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. సరే, ఏదైతే ఉందిలేని బయలుదేరి వచ్చేసాను. 1, 2, ఈ సినిమా శ్రీదేవి ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి ఈ సినిమా పురుషోత్తముడు. ఇందులో ఈయన ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా మంచివాళ్ళు ఇద్దరు. వాళ్ళు మీకు ఎలా తెలుసు అంటే, ప్రొడ్యూస్ చేయకముందు తెలియదు, ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్లో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. వీళ్ళు చాలా వెరీ గుడ్ పీపుల్ అండ్ వెరీ ప్రాంప్ట్ అండ్ జెన్యున్ పీపుల్ అని. ఆ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా స్టూడెంట్ ఆల్మోస్ట్ అతను రామ్ భీమ్నా, లండన్లో చదువుకుని వచ్చి డైరెక్టర్షిప్ కోర్సు ఆకతాయి అనే సినిమా ఒకటి తీశాడు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, 7 ఇయర్స్ క్రితం. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. అప్పుడు చెప్పాడు గురుగారు, మీరు నేను తీసే ప్రతి సినిమాలో మీరు ఉండాలండి అని. అలాగేనండి అన్నా. ఈ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇస్తాడేమో అనుకున్నా, నేను అదిరిపోయిన తప్ప అతనేం పెద్ద అదరగొట్టల, అంటే భయంకరమైంది అసలు, టోటల్గా అడుగు పెట్టిన దగ్గర నుంచి గుండె పగిలిపోయేటట్టు నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నాకు ఇచ్చిన కొన్ని సీన్స్ అయినా సరే ఒక అద్భుతమైన రేంజ్లో తీశాడు. తీసి ఒక సీన్ మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను సార్, రేపు చూడండి థియేటర్లో అన్నాడు. ఏమైనా ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ నెసరీ ఫర్ ది డైరెక్టర్, ఫర్ ది ప్రొడ్యూసర్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ ది ఆర్టిస్ట్ ఆల్సో. అంతే కదా, మనకి ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా యాక్ట్ చేయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా సినిమా తీయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే చాలా బాగా యాంకరింగ్ చేయగలదు. అవును కదా, ఎవరైనా కాన్ఫిడెన్స్ అనేది మెయిన్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ సినిమా నేను కొన్ని పార్ట్స్ చూశాను, చాలా అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే రాజా రవీంద్ర గారితో కలిసి యాక్ట్ చేయడం. మోతం తెలిసిపోయిందా? సో ఆయన కాంబినేషన్లోనే 3 సీన్స్ నాకు. ఇలాగా సరదాగా అందరం హ్యాపీగా నవ్వుతూ సరదాగా తీసుకున్నటువంటి సినిమా